ओम शांति मुरली इवे तुम आरो रेल इटे मिट्टे बच्चे तुम हो रूहानी बंदे तुम ही ग्रोह व्यवहार संभालते हुए कमल फूल समान बन याद की यात्रा करनी और करानी है मदर में न पिलरा మీరు ఆత్మిక పండ అయి ఉన్నారు మీరు గృహస్థ వ్యవహారాన్ని సంభాలించు కూడా కమల పుష్ప సమానంగా తారీ స్మృతి యాత్ర చేయాలి మరియు చేయించాలి మీరు ఆత్మిక పండ అయి ఉన్నారు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ గృహస్థ వ్యవహారాన్ని సంభాలిస్తూ పుష్ప సమానముగా తారే స్మృతి యాత్ర చేయాలి మరియు చేయించాలి కమల పుష్ప సమానంగా అంటే కమల పుష్పంలో ఉండే విశేషత ఒకటి బురదని అంటకుండా పవిత్రమైన స్థితిలో ఉండడం మనం కూడా వికారాలనే అనే బురదకు అంటకుండా పవిత్రంగా ఉండడం ఇంకా కమలం యొక్క విశేషత పవిత్రత ఎలా వచ్చింది దానిలో అతీతంగా ఉండడం వలన అతీతము ప్రియము సూర్యునికి ప్రియముగా ఉంటుంది అది బురద నుండి బురద నీటి నుండి అతీతంగా ఉంటుంది సూర్యునికి ప్రియముగా ఉండడం వలన బురద నీటిలో ఉంటూ కూడా అందరికీ కూడా ప్రియమవుతుంది అది అలా మనము కూడా ప్రపంచంలో ఉంటూ గృహస్థంలో ఉంటూ చెడు నుండి అతీత స్థితి మరియు బాబాతో ప్రియముగా ఉండే స్థితి దీని ద్వారా అనేక మందికి ప్రియముగా తయారు కాగలం మనం गृहस्थ कमल पुष्प तारृति यात्राली मरी चाली प्रश्न बाब बच्चों का कौन सा श्रृंगार करते है? किस श्रृंगार के लिए मना करते हैं बाबा पिल को एला श्रृंगार ये श्रृंगार् अंटर बाबा ये श्रृंगार कोसम निषे बाबा ये श्रृंगार बाबा उत्तर बाबा के ते मीठे बच्चे मैं तुम्हारा रूहानी श्रृंगार करने आया हूं तुम कभी जिस्मानी श्रृंगार नहीं करना बाबा चकनर मद्र में न पिल्लरा నేను మీకు ఆత్మిక శృంగారం చేయడానికి వచ్చాను మీరు ఎప్పుడు కూడా శారీరక శృంగారం చేసుకోకండి తుమ్ హో బెగర్ తుమ్మి ఫేషన్కా షోక్ని ఉన్నాచ్చాయి మీరు బెగర్ అయి ఉన్నారు ఇప్పుడు అంటే నిరుపేదగా ఉన్నారు బాబా పిల్లలు అయ్యాక ప్రపంచమే లేదు అనుకున్న మనకి బెగ్గరే కదా మనం అందుకని మీకు ఫ్యాషన్స్ పైన ఇంట్రెస్ట్ ఉండకూడదు దునియా బరాబే ఇస్లీ జరాబీ శరీరక ఫేషన్ని కరు ప్రపంచం చాలా చెత్తగా ఉంది అందువలన కొద్దిగా కూడా శరీరం యొక్క ఫ్యాషన్ చేయకండి గీత్ ఈరోజు పాట ఆన్ ఆయాజ్ ఆఖరికి ఆ రోజు ఈనాటికి వచ్చింది అని పాట ఓం శాంతి బా బై బచ్చం కో సమజాతి ఈ విషయాలు అనంతమైన బాబా కూర్చొని అనంతమైన పిల్లలకు చెప్తూ ఉన్నారు బేహాద్ మన హద్ నే ఢేర్ బచ్చే బేహద్ అనంతము అంటే హద్దు మీరినటువంటి అని అర్థము అనమాట అంటే మీరిన ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మలందరూ బాబాకి పిల్లలు ఎంతమంది పిల్లలు అయ్యారు ఇంతమంది పిల్లలకి తండ్రి అవ్వడం వల్లే అనంతమైన తండ్రి అని చెప్తాం ఇతనే బేషుమార్పచ్చంకా ఏకీ బాపే చేసుకో రచయిత కహా చెత్త ఇంత లెక్క లేనంతమంది పిల్లలకు ఒకే తండ్రి షూ బాబా అతన్నే బ్రచీ తాంటను वो है हद्य के बाबा ये ये बेहद के रूहों का बाप लौकिक कमलो हद्दလုံး ఉన్న తంద్రును వరు ఇక్కడ అనంతమైన ఆత్మన తంత్రి वो है हद्य के जिस्मानी बाप ये है बेहद के रूहों का एक ही बाप అక్కడ హద్దుల్లో ఉన్న తంద్ర అంటే శారీరక తంత్రి ఇక్కడ అనంతమైన ఆత్మల తంత్రిొక్క బాబాయి అక్కడ ఒక్కొక్కరు తండ్రి ఒక్కొక్కరు ఉంటారు శారీరక తండ్రి కానీ ఆత్మల తండ్రి ఒక్క బాబాయి అందరికీ కూడా जिसको भक्ति मार्ग में सब रूहे याद करती हैं अतन भक्ति मार्ग ना आत्मलंदर पिल सुंदर तुम बच्चे जानते भक्ति मार्ग भी है साथ साथ रावण राज भी है पिल्ल मेरे दो तेलुकर् भक्ति मार्गम दान तो पटो रावण राज्य अब मनुष्य पुकारते कि हमको रावण राज से राम राज्य में ले जाओ मानव पिल इपड़ो మమ్మల్ని రావణ రాజ్యం నుండి రామరాజ్యంలోకి తీసుకెళ్ళిపోండి భగవంతుడా అని బాబా సంజాత దేవీ దేవత జో భారత్కి మాలిక్తే అబ్ నెయ్యే ఓ కోంతే బి అబ్ తోమ్ జాంతే బాబా చెప్తున్నారు చూడండి దేవీ దేవతలు భారతదేశానికి మాలికలుగా ఉండేవారు ఇప్పుడు లేరు వాళ్ళు వాళ్ళు ఎవరు దేవతల్ని పూజిస్తున్నాం అంటే ఎవరు ఏంటి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు హాం హీ సతీగి సూర్యవంశి గడానికి మాలిక్తే రాజారాణితో హూ అయినా మనమే దేవత రూపంలో సతీగి సూర్యవంశానికి మాలికులుగా ఉండేవాళ్ళం రాజారాణి ఉంటారు కదా వాళ్ళ కాలంలోని తు బచ్చు అబ్బా స్మృతి ఆయి హే బాబా ఆయా హువా అమచ్చంకో राजभागी का वर्ष देने विश्व का मालिक बनाने पिल्लल मी की प्रस्मृति लो की वच्छिन्दी कदा बाबा वच्छेरे पिल्लल माँ को राज्य भाग्य मी बढ़ाने की विश्वाने की मालिक लगातार किया नहीं बाप कहते अब सब भक्ति मार्ग में ही भक्ति मार्ग को ही रावण राज कहा जाता है बाबा चपनरे प्रांदर भक्ति मार्गमलों नर भक्ति मार्गने ज्ञान मार्ग सिर्फ एक बाप ही को ज्ञान मार्ग केवल बाबा ये नेपिस पि को सब बेहद के बाप को भक्ति मार्ग में सब याद करते अभी तुमको इक्कीस जन्मों के लिए ज्ञान की राजधानी मिलती आ अनंत में न తండ్రి శివ్ బాబాను భక్తి మార్గాలు అందరూ పిలుస్తున్నారు ఇప్పుడు మీకైతే ఇరవీ యొక్క జన్మల వరకు జ్ఞానం యొక్క రాజధాని లభిస్తుంది బాబా నుండి మీరు రాధకల్పటం పుకారిని అర్ధకల్పం వరకు మీరు పిలువనే పిలువరు బాబాను హాయ్ రామ్ హాయ్ ప్రభుకి కినికి దర్కాని రేగి హాయ్ రామ్ तब करते जब दुखी होते हैं योरामा यो प्रभुवानी पिलछे अवस्था ने उन डोमी को अकड़ा लांटे वारे बाबा ये पढ़ते मण्डी दुखित लोतरा मेरो अपड़ पिलछे अवस्था मेर, मेर तुमको वहां दुख होता ही नहीं तने सत्यग्रमी दुखमी उन्ने कदा अभी तुम जानते हो ये भी खेल बना हुआ है आधा कलप है ज्ञान का दिन आधा कलपे भक्ति की रात्र इन पिल तेजी आट इला तयपल ज्ञान ओपल अर्धकलप भक्ति रात्रि उक्ति अमको नीचे उतारती है तुम बच्चों की बुद्धि में सीडी का नॉलेज जरूर चाहिए भक्ति मार्ग मन ने क्षेत्र ఇప్పుడు పిల్లల బుద్ధులో మెట్ల వరస యొక్క జ్ఞానం తప్పకుండా ఉండాలి అని చెప్తున్నారు బాబా గుర్తొచ్చింది ఆ చిత్రం బాప్ సంజాతికి చొరాసి జన్మం కా చక్ర ఈ చక్రకో జాన్ని తుమ్ చక్రవర్తి రాజా బాగి ఇంకో చిత్రం ఏంటి సృష్టి చక్రం ఎనభై నాలుగు జన్మల యొక్క చక్రము ఈ చక్రాన్ని తెలుసుకోవటం వలన చక్రవర్తి రాజాగా తయారైపోతారు మీరు అని చెప్తున్నారు బాబా మెట్ల అవర్స చిత్రం ఒకటి सृष्टि చక్రం యొక్క చిత్రం. ఎస్లియే బాబా చిత్రం బి बनवा रही जिस सिद्ध हो कि हम इस चक्र को जानने से एक किस जन्म के लिए राज्य भाग्य लेते हैं. బాబా ఈ చిత్రాలు కూడా తాచిస్తున్నారు దేని కోసమంటే దేనే ద్వారా నిరూపణ అవుతుంది పిల్లలకు మేం ఈ చక్రాని తెలుసుకోడమన్న 21 జన్మల వరకు రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నాము అని బాబా చెప్తున్నారు ఇది ఎనభై నాలుగు జన్మల చక్రము ఈ చక్రాన్ని తెలుసుకోవటం వలన మీరు చక్రవర్తి రాజాగా తయారవుతారు అందుకే బాబా ఈ చిత్రాలు కూడా తయారు చేయిస్తున్నారు చిత్రాలని చూడడం ద్వారా నిరూపణ అవుతుంది మేము ఈ చక్రాన్ని తెలుసుకోవడం వల్ల ఇరవై ఒక్క జన్మల రాజభాగ్యాన్ని తీసుకుంటాము అని అవి తుమ్ బహోత్ హో గై హో బడి రూహానీ శక్తి సేన బనీ స పండే హో ఇప్పుడు మీరు చాలా మంది తయారయ్యారు బాబా పిల్లలు చాలా పెద్ద ఆత్మిక శక్తి సైన్యమే తయారైంది మీది ఇప్పుడు మీరందరూ పాండవులే ఉన్నారు పండాలు మీరందరూ పండాలు బాబావి పండా శివ బాబా కూడా పండాగా వచ్చారు పండా అంటే ఇంకో హాజాత గైడ్ పండా ఏంటి గైడ్ అని మహిమ చేస్తారు కదా బాబాకు పండా అక్షర్ శుభ లే లేజానే వాళ్ళే పండే హోతే పండా అనే పదం శుభ ప్రదముగా ఉంటుంది బాబా చెప్తున్నారు యాత్రలలో తీసుకెళ్ళడానికి పండాలు ఉంటారు యాత్రి జాతితో ఇంకో గైడ్ మిల్తాయి కి ఇంకో ఈ సబ్ దిఖావో తీర్థయాత్ర పరి పండే మిల్తే యాత్రికులు వెళ్ళేటప్పుడు అక్కడ ఒక గైడ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది యాత్రికులకు అన్ని ఎక్కడెక్కడ ఏముందో అంత చూపించండి మేవనుక తీసుకువెళ్ళి అని उइड अल पीर्थयात्र पंडलू उठर तेतू उ बाप के जन्म जन्म जन्मांतर तीर्थ यात्रा करते आए हो अमरनाथ पर जाते हैं तीर्थ पर जाते पारिक्रमा लगाते हैं वहाँ जाने समय फिर वही याद रहता है घर बार धंधे दौड़े सबसे दिल हट जाती है బాబా చెప్తున్నారు జన్మ జన్మాంతరాలు మీరు ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ వచ్చారు అమర్నాథ్కి వెళ్ళారు ఎక్కడెక్కడో తీర్థయాత్రలు చేస్తూ వచ్చారు పరిక్రమ అంటే ఏమంటారు ప్రదక్షిణ చేశారు అన్ని స్థానాలలో అయితే తీర్థస్థానాల వెళ్ళినప్పుడు వెళ్ వెళ్తున్నంతసేపు సేపు కూడా దర్శనం చేసుకునే వరకు కూడా మార్గంలో కూడా ये यात्रानु ये स्थानानी दर्शించుదానికి వెళ్తున్నారు ఆ దేవతను ఆ దైవాని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తారు అన్నమాట ఉద్యోగ వ్యాపారానింటి నుండి ప్రీతి బుద్ధిని తలగించుకొని ఉంటారు యాత్రలో ఉన్నంత కాలం यहां तुमको समझा जाता अपनी घर गृहस्थ में रहते हुए धंधा दोरी भी करते रहो और फिर गुप्त यात्रा पर रहो ये कितना अच्छा है ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు మీరు గృహస్థ వ్యవహారంలో ఉండండి ఉద్యోగం వ్యాపారం కూడా చేసుకుంటూ ఉండండి మరి గుప్తంగా యాత్రలో ఉండండి మనస్సు బుద్ధితో గుప్ అయిన ఈ యాత్రలో ఉండండి అని చెప్తున్నారు బాబా ఎంత మంచి యాత్ర ఇది బాబా నేర్పించారు జనా బడా దందా కర్ణే ఉత్నా కరు కిసికో మన బి నే మీరు ఎంత పెద్ద వ్యాపారం ఉద్యోగం చేయాలనుకున్నా చేయండి ఎవరిని బాబా నిషేధించట్లేదు కూడా మీరు సంపాదించకండి ఉద్యోగం వ్యాపారం చేయకండి అనట్లేదు బాబా బల అప్పుని రాజా ఇవి సంబాలు రాజ్యమే ఉన్నా కూడా సంభాలించండి బాబా కాదన లేదు రాజా జనక్ జనక్కుబీ సెకండ్ మీ జీవన్ ముక్తి మీల్లి తమకు ఒక ఈ బహార్కి యాత్ర ఆది త్రదే కానీ దర్కార్ బాబా చెప్తున్నారు రాజా జనకుని కథ మీదే కథ రాశారు రాజ్యాన్ని సంభాలిస్తూ కూడా సెకండ్లో జీవన్ ముక్తి లభించింది జనక మహారాజుకి కాబట్టి బాబా చెప్తున్న రాజ్యమే చేసినంత ఉద్యోగం ఉందండి వ్యాపారం అవనీయండి చేసుకోండి కాదని లేదు చేస్తే కూడా సెకండ్లో జీవన్ముక్తి పొందే పురుషార్థ చేయొచ్చు బాబా ఏమి బయట యాత్రలకు తిరిగి దెబ్బలు తినండి అనే శ్రమ కూడా ఇవ్వలేదు అవసరం లేదు అప్ గర్వారికి బి పూరి సంబాలు కర్నీ చెయ్యి జో సెన్సిబుల్ అచ్చే బచ్చే ఓ సమస్య హమ్ కో గర్ గృహస్థమే రేతే కమల్ పోల్ సమాన హై మీ ఇల్లు వాక్య కూడా పూర్తి సంభాలించుకోవాలి తెలివైన మంచి పిల్లలైతే అర్థం చేసుకుంటారు మేము గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి అని గృహస్థ వ్యవహారం తంగ్ నే హున్నా చే గృహస్థ వ్యవహారంలో బాధ్యతలను నిర్వర్తించినప్పుడు విసుగు చెందకూడదు కుమార్ కుమార్యతో జస సన్యాసి ఉనుకోవీ వికార్ హైన్ని ఊన్మే వికార్ హైన్ని హి పావికార్ సే దూరే కుమార్ కుమారులు అయితే సన్యాసిలుగా ఉన్నట్టే వాళ్ళకి గృహస్థం అనే ఎట్లా ఎక్కర్లేదు కదా వికారాలనే ఉండే వాళ్ళు పంచ వికారాల నుండి దూరంగా ఉంటారు అలానే ఉండండి కుమార్ కుమారు ఇంకా मुंक बाबा अभी जानते हमारा श्रृंगार ही और प्रकार का है उनका और ही। उनका है तुम्हारा है सत्प्रधान श्रृंगार जिसे तुमको सत्व प्रधान सूर्यवशी राजा ही जा है पिछले तेजर कदा मन चेस्ट श्रृंगार में वे प्रपंचवासी श्रृंगारमें वारे తమ ప్రధాన శృంగారం మీది సతో ప్రధాన శృంగారం శృంగారం బాబా నుండి మీరు చేసుకోవడం వలన సత ప్రధాన సూర్యవంశి రాజ్యంలోకి వెళ్ళిపోతారు సతీగంలోకి బాప్ తుమ్ తుపచం కోసం జాతి తమో ప్రధాన జస్మాని శృంగారీ నీకరు దునియా బోత్ ఖరాబ్ే బాబా పిల్లలుకి చెప్తున్నారు సతప్రధా తమ ప్రధానమైన శారీరక శృంగారం కొంచెం కూడా చేసుకోకండి మీరు ఎందుకంటే ప్రపంచం చాలా రా చాలా చెడ్డగా ఉంది చెత్తగా ఉంది కాబట్టి శరీరానికి శృంగారం చేసుకోవడం వల్ల ఇలాంటి చెత్త ప్రపంచంలో మీ సేఫ్టీ ఉండదు అని చెప్తున్నారు బాబా గ్రస్ వ్యవహార మీదైతే ఫ్యాషనబుల్ మత్ బను ఫ్యాషన్ కసిష్కర్ కుబ్సురతీ వచ్చింది ఖాళీ హోట వచ్చాయి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా ఫ్యాషనబుల్ గా తయారవకుండా చూసుకోండి ఎందుకంటే ఫ్యాషన్ అనుకోండి అది శరీరధారల్ని ఆకర్షిస్తుంది దానివల్ల మనకి నష్టం ఏర్పడుతుంది మన యోగం సరిగా కుదరదు ధారణ ఉండదు శరీరదారులు ఎవరిని మనం ఆకర్షించకూడదు మనం ఏ శరీరదారి వైపు ఆకర్షితం కాకూడదు అలా నడుచుకోవాలి మనం ఈ సమయంలో అందంగా ఉండడం కూడా మంచిది కాదు సమయం బాగలేదు ప్రపంచం బాగలేదు అంటున్నారు బాబా నల్లగా ఉండడమే మంచిది ప్రపంచంలో పోయి పంజాన్ని మారేగా నల్లగా ఉంటే ఎవరు పంజా కొట్టరు మీకు అని చెప్తున్నారు బాబా ఖూబ్సూరత్ పిచ్చాడితో ఫిర్తే రేతే అందంగా ఉంటే వాళ్ళ వెనక తిరుగుతూ ఉంటారు వెంటాడుతూ ఉంటారు కృష్ణు కొబ్బీ సామ్రాధికూర బాయి శివ్ బాబా బాబాసే ఓ గోరే బంతే పౌడర్ ఆదేసే కృష్ణుణ్ణి కూడా నల్లగానే చూపిస్తారు కదా నల్లగా ఉండడమే మంచిది అంటున్నారు బాబా బాబా చెప్తున్నారు మీ ఆత్మ నల్లగా అయిపోయింది ఇప్పుడు శివ్ బాబా ద్వారా తెల్లగా తరవాలి ఆత్మ మీరు శరీరం కాదు ఆత్మను తెల్లగా తయారు చేసుకోవాలి ఈ బాబా నుండి రోజు శృంగారం చేసుకుంటూ జ్ఞానం యోగం వీటితో మన ఆత్మను శృంగారంతో నింపుకోవాలి ప్రపంచంలో వాళ్ళు అలా కాదు జ్ఞాన యోగంతో సుందరంగా తయారవ్వరు వాళ్ళు పౌడర్ అవి రాసుకొని సుందరంగా తయారవుతారు తెల్లగా తయారవుతారు ఇతనా ఫేషన్ ఏ బాత్మాత పుచ్చ షౌకారు ఇంకతో సత్యం నాశే ఎంత ఫేషన్స్ ఉన్నాయి ప్రపంచంలో ఇంక అడగండి ధనవంతులైతే సత్య నాశనం అయిపోయారు అనుకోండి డబ్బు ఉండడం వల్ల అన్ని ఫేషన్స్ చేస్తారు వాళ్ళ స్థితి సత్యనాశనమై ఉన్నట్టే గరీబ్ వచ్చే పేదవాళ్ళు మంచిది అంత ఫ్యాషన్స్ చేయరు వాళ్ళు డబ్బులు కూడా ఉండవు కదా వాళ్ళ దగ్గర గౌణిమీ జాకర్ గరీబంకా కళ్యాణం కన్నా పరంతో ఆవాస్కర్ని వలబడి सब బి हो ना గ్రామాలలో వెళ్ళి పేదల కళ్యాణం చెయ్యాలి మీరు అంటున్నారు బాబా కానీ ధ్వని చేసి చెప్పేవారు కూడా గొప్ప వాళ్ళై ఉంటే వింటారు మానవులు అందుకే మనం విఏపిలను మధ్య మధ్యలో పిలుస్తాం మన ప్రోగ్రామ్స్లో ప్రోగ్రామ్ పెట్టి విఏపిల్ని పిలిచి కూర్చోబెడతాం ఎందుకంటే వాళ్ళ ధ్వని విని ప్రభావం పడుతుంది तुम सब गरीब होना कोई किया तुम देखो कैसे साधारण हो मेरे अंदर पेदले कदा मेरे ना धनवंतारा ना ये इतना साधारण कुटी को बाबा में, में फैशन देखो तो क्या लगा पड़ा है। बांबे लो, सिटी उ चूँगी इन फैशन वगैरह उन्यांटार बाबा बाबा पास मिलने आते तो कहता हूँ तुमने ये जिस्मानी श्रृंगार किया अब आओ तो तुमको ज्ञान श्रृंगार कराए जिससे तुम स्वर्ग की पर एक जन्मों के लिए बन जाएंगे सदस्य की बन जाएंगे ना कभी रोएंगे ना दुख होगा अब ये जिस्मानी श्रृंगार तुम छोड़ दो बॉम्बे अट्ठी प्रांताल ना बाबा दर कल वेवर वाल फैशनबल तैयार बाबा अने ఈ శారీరక శృంగారం విడిచిపెట్టండి లౌకిక ప్రపంచంలో లిప్స్టిక్లు రాసుకొని అది ఇది మేకప్ లోషన్స్ అని ఏమేమో వాడతారు కదా అలా తయారై వస్తే బాబా దగ్గర బాబా అనేవారంటే ఫ్యాషన్ వదిలేయండి శరీరాన్ని శృంగారం చేసుకున్నాను నువ్వు ఇది వదిలేస్తాయి నువ్వు రోజు నా దగ్గరకు వస్తే నేను నీకు జ్ఞాన శృంగారం చేయిస్తాను దీంతో స్వర్గంలో ఉండే పరీగా గంధర్వీగా ఇరవై ఒక్క జన్మల వరకు తయారైపోతావు నువ్వు సదా సుఖిగా తయారైపోతావు ఎప్పుడు ఏడవడ ఉండదు దుఃఖం ఉండదు కాబట్టి ఇప్పుడు శారీరక శృంగారం విడిచిపెట్టేస్తాయి ఇలాంటి ఫ్యాషన్స్ చేయకు అని బాబా అలా చెప్పేవారంట బాబాయ్ ఎదురుగా వెళ్ళే పిల్లలకు ఎవరైనా అలా ఫ్యాషన్గా తయారై వెళ్తే తుమ్ హానరత్వం స ఫస్ట్ క్లాస్ శృంగార కి బాత్ మత పూచో అర మేర మత చల్గే తుమ్మకు పటరాని బనా అచ్చా బాబా అనేవారంటే నేను మీకు జ్ఞానరత్నాలతో ఎలాంటి ఫస్ట్ క్లాస్ శృంగారం చేయిస్తానంటే ఇంక అడక్కండి అంత సుందరంగా తయారైపోతారు మీరు అని చెప్తున్నారు బాబా ఒకవేళ నేను ఇచ్చే మతం మీదే మీద నడిచినట్లయితే మిమ్మల్ని నేను పట్రానిగా తయారు చేసేస్తాను అని చెప్తున్నారు బాబా మంచిదే కదా భారతవాసి ఇంకోజ్ తమ ప్రధాన ఆసురి దునియా నరక సే భగాయ్ మహారాణి బనాత్ అక్కడ చెప్తారు కదా కృష్ణుడు ఎత్తుకుపోయాడు గొప్ప గొప్పకి పట్రానిగా చేసాడు అని అక్కడ భాగవతంలో రాస్తారు అయితే బాబా చెప్తున్నారు భారతవాసీని మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ ఈ తమ ప్రధాన ఆసురి ప్రపంచం నరకం నుండి బయట తీసి ఎత్తుకుపోతున్నాను నేను ఎత్తుకొని వచ్చి ఏం చేస్తున్నాను స్వర్గ స్వర్గం యొక్క మహారాణిగా మిమ్మల్ని తయారు చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా దీన్ని అక్కడ భాగవతంలో రాశారు కృష్ణుడు గోపికల్ని ఎత్తుకుపోయాడు అని तुम बच्चे समझते से आज हम सफेद पोष में दूसरे जन्म में स्वर्ग में सोने के चम्मच से दूध पीएंगे तो बहुत अच्छी अच्छी दुनिया है स्वर्ग तो स्वर्ग पूछो यहाँ तुम बेघर हो में बेगर ये रोज कल बट्टल तो उन्ना मनमू मेटी इलाट पट पीतामर वस्त्राल बंगार चमचा तो पाल तागतर पुटन व అలాంటి జన్మలోకి వెళ్ళిపోతారు సాధారణంగా ఉన్నారు ఇప్పుడు తర్వాత ఉన్నతమైన దేవతా జన్మలోకి వెళ్ళిపోతారు ఇక్కడైతే చీచీ ప్రపంచం అదైతే స్వర్గం స్వర్గం అంటే స్వర్గం ఇంకడండి ఇక్కడైతే మీరు బెగ్గారై ఉన్నారు భారత్ బేగరే బేగర్ టు ప్రిన్స్ గాయ హువ ఇస్ భారత్ మీ ఫే జన్మ లింగి భారతీయులు బేగర్ ఉన్నారు బేగార్ నుండి ప్రిన్స్గా తయారు మనం అంటే మళ్ళీ భారతదేశంలోనే జన్మ తీసుకుంటాం మనం ప్రిన్స్ అయ్యి బాప్ని కో స్వర్గ కా మాలిక్ బనా రా ఫర్క్ ఫర్కే మహాన్ గరీబ్ జిన్కో కానీ కేసుని అవుతాయి ఒక్క ఈ దాన్ దియా జాతాయి భారతి మహాన్ గరీబే బాబా మనల్ని స్వర్గానికి మాలికులుగా తయారు చేశారు ఒకనొక సమయంలో ఇప్పుడు అయిపోయాయి రాత్రికి పగలకున్నంత తేడా వచ్చేసింది బాబా చెప్తున్నారు మహాన్ పేదలు ఉంటారు చూడండి మహాన్ గరీబ్ అంటే తినడానికి కూడా ఉండదు వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళకి ఎవరైనా దానం చేస్తారనమాట పేదలకి దానం చేయాలి అని ఇప్పుడు ఆలోచిస్తే ప్రపంచ దేశాలన్నింటిలో చూసుకున్నట్లయితే భారతదేశం అలాంటి మహాన్ గరీబై ఉంది అని చెప్తున్నారు బాబా बेचारों को ये पता भी नहीं कि इस समय सब तमो प्रदान है दिन प्रतिदिन सीढ़ी नीचे ही उतरते रहते हैं देखे बाबा अच्छे भारतीय के, भार के मन ने प्राप्त लन्ने सुन्नर पप वाले की दिते ली तो मानव के इस समय अंदर तमो प्रदान में कोई उन्नाम कदानी रोज रोज के मेटलो दिखे फोटो तो नहीं उन्नतर अभी कोई सीढ़ी चढ़ नहीं सकते सोलह कला से चौदह कला फिर बारह कला नीचे उतरते ही आते ఎవరిప్పుడు మెట్లు ఎక్కలేకపోతున్నారు దిగడమే పదహారు కళల నుండి దిగాం పద్నాలుగు తర్వాత అక్కడ నుండి పన్నెండు తర్వాత ఎనిమిది కళలు అలా కిందకు దిగుతూనే వస్తున్నాం ఏ లక్ష్మీ ఆయన బి పిలేసులో కల సంపూర్ణత పిచ్చుదకల మీ ఉత్తర్తయినా ఏ బి అచ్చరితి యాద్కరణ లక్ష్మీనారాయణలు కూడా పదహారు కళలు సంపూర్ణంగా ఉండేవారే పద్నాలుగు కళల్లోకి దిగిపోతూ వచ్చారు కదా ఇవన్నీ చక్కగా మీ బుద్ధిలో జ్ఞాపకం రావాల్సిన విషయాలు గుర్తుంచుకోవాలి సిడీ ఉత్తర్తే ఉత్తరితే బెల్కులీ పతితని పేరు స్వర్గే మాలిక్ బన్నాయి ఎట్లా దిగితే పూర్తి పతితంగా అయిపోయాం కదా మళ్ళీ ఇలాంటి వాళ్ళని తీసుకుని స్వర్గానికి మాలికులుగా ఎవరు తయారు చేయగలరు ये वॉल की हिस्टर जॉग्रफी रिपीट होती है ये भी सब कहते परंतु अब कौन सी हिस्टर रिपीट होती है ये कोई नहीं जानते बाबा ये पति ने बाबा ये वे स्वर्गा मालिकारदा मैं अलागे लौकिक प्रपंच हिस्टर हिस्ट्री प्रपंचम प्रपंच चर भौगोलिक रिपीट होते ఎటువంటి చరిత్ర అది జరిగింది ఏ రిపీట్ అవుతుంది అంటే ఏ ఎటువంటి చరిత్ర రిపీట్ అవుతుంది అనేది ఎవరికి తెలీదు శాస్త్రంతో సతీకి ఆయి లాఖో కరోడో వర్షే పూజ సతీ కబాయి కే చాలీస్ హజార్ వర్ష పడే శాస్త్రాల్లో సతీగా ఆయుష్ లక్షల కోట్ల సంవత్సరాలను రాసేసుకున్నారు అందుకే మీరు మనుషుల్ని అడగండి సత్యగా ఎప్పుడు వస్తుంది అని అడిగితే చెప్పలేరు వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంది సత్యగా రావడానికి అంటారు తుమ్ సిద్ధకర్ బతలాతే కల్పికి ఆయుహి పాంచ్ హజారు ఓ పేరు పెరుసర్ సతీ కొయి లాఖో వర్ష దే దితే ఘోర్ అంది ఆరా అయిన మీరైతే నిరూపించి చెప్తారు కదా కల్ప ఆయుషే ఐదు వేల సంవత్సరాలు అని వాళ్ళు కేవలం సతీగానికి లక్షల సంవత్సరాలు రాసేస్తారు ఘోర అంధకారం కదా తో మనుష్య కేసే మానే భగవాన్ ఆయోగా ఓ సమస్తే భగవాన్ తపాయింగి జబ్బు కలిక అంత హోగా బాబా చెప్తున్నారు మనుషులు ఎలా ఒప్పుకుంటారు భగవంతుడు వచ్చి ఉంటాడు అని ఎందుకంటే ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉన్నాయని చెప్తుంటే సతీగ ఇంకా రావడానికి వాళ్ళ అనుకునే మనుషులకి భగవంతుడు వచ్చేయడం అనేది ఎలాగ నిరూపి నిరూపణ అవుతుంది ఇలా అర్థం అవుతుంది వాళ్ళు అనుకుంటున్నారు భగవంతుడు ఇంకా ఎప్పుడు వస్తాడంటే కలియుగం యొక్క అంత్యం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు వస్తారు ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంది కలియుగ అంత్యం జరగడానికి అలా అనుకుంటున్నారు మనుషులు అవి తుంబచ్చే ఇన్సార్త్వం కోసం అస్తే హో వినాశాన్ని డా ఇప్పుడు పిల్లలు మీరు ఈ విషయాలన్నీ అర్థం చేస్తున్నారు మీరు తెలుసుకున్నారు కదా వినాశనం ఎదురుగా నిలిచి ఉంది ఇప్పుడు బచ్చం కోసం జాయిజాతకి వినాశకపోయి బాప్సి వర్షాలే లోపలంత కుంభకర్ణకి నేను మిస్ ఏపడే పిల్లలకు అర్థం చేయిస్తున్నారు బాబా వినాశనానికి ముందే బాబా నుండి వారసత్వం తీసేసుకోండి అని కానీ కుంభకరణ నిద్ర నిద్రిస్తున్నారు మనుషులు తొబ్బించారే హాయ్ హైకర్ మరి ఇంకే నిద్రలో ఉండగా వినాశనం అయిపోతే ఏమైపోతుంది अज्ञा उ अयो अयो अ चावासी अट्नार बाबा तुम हे जय जे जय जयकार जो मीक विनाशी होती हाय हाय विपरीत बुद्धि हाय हाई, हाई।, हाई, हाई करी विनाश विपरीत बुद्धि उड़े मानव हाय अने अयो अयो अने वेतार अंतर बाबा अभी हो सच्चे की ओला सच्ची సత్యమైన బాబా పిల్లలు మీరు సత్యమైన పిల్లలు అయ్యారు నరక వినాశ స్వర్గ కై బనేగా తుమ్ కహింగే తో మహాభారత్ లడాయి ఉన్సే స్వర్గ ద్వార కుల్ మనిషితో కుచు నై జాన్ నరకం యొక్క వినాశనం కానిదే స్వర్గం ఎలా తయారవుతుంది అంటున్నారు బాబా అందుకే ఇది మహాభారత యుద్ధం నడుస్తుంది దీని ద్వారానే స్వర్గ ద్వారాలు తెరవబడతాయి వినాశనం అయ్యి ఈ యుద్ధం ద్వారా तरवा स्वर्ग दी मनमी तुम्हारी बुद्धि में ही हमको अभी दैवी स्वराज का माखन मिलता है वो आपस में लड़ते रहेंगे है वो भी मनुष्य तुम भी मनुष्य परंतु वो है असुरी संप्रदाय तुम हो दैवी संप्रदय मे बुद्धि इपड़ दैवी स्वराज्य दी మనుషులు పరస్పరం కోట్లాడుకుంటూ ఉంటారు రాజ్యం కోసము వాళ్ళు మనుషులే మీరు మనుషులే కానీ అసరి సాంప్రదాయంతో ఉన్న మానవులు వాళ్ళు బాహుబలంతో యుద్ధం చేసుకోవడం బాంబులు వేసుకొని ఇవన్నీ మీరైతే దైవీ సాంప్రదాయంలో ఉండే మానవులు అయ్యారు అని చెప్తున్నారు బాబా बाप बच्चों को सम्मुख समझाते तुम बच्चों के अंदर में कुछ ही रहते हो अनेक बार तुमने ऐसी राजधानी ली जैसे अभी तुम ले रहे हो बाबा पिल्ल को सम्मुख का कुछ ने अध्ययन चेसनरी विषयालु पिल्ल मानस लेते खुशी उंटुंदे कदा अनेक सारे राज्य भाग्य मेम पंदेमु राजधानी मल्ली प्रतिस्कुंटुन्नाम बाबा नुंडी वो दो बिल्ले लड़ते हैं మాకన్ తుమ్ముకొంత సరే విశ్వకి బాధిషా ఇక పరస్పరం రెండు పిల్లులు కొట్టుకున్నట్టు వాళ్ళు క్రిస్టియన్ సోదరులు పరస్పరం కోట్లాడుకుంటారు రెండు పిల్లుల మధ్య గొడవ కానీ మధ్యలో కోతి వెన్న తినేసినట్టు తీర్పు చెప్పడానికి వెళ్ళి అలా వెన్న విశ్వరాజ్యాధికారమనే వెన్న మీకు దొరుకుతుంది మే హాతి విశ్వు కా مالک బన్నే తుమ్ జాంతే హం బాబా సే యోగ్ లగాయ కర్మాతితవస్కో పైంగే వాపస్ మే నరేంగే హమే శుకి بادشاہీ పాహే లెంగే యే తో కామన్ బాత్ హే బాబా చెప్తున్నారు ఇక్కడ మీలోచిందే విశ్వానికి మాలికులు గత రావణానికి మి తెలుసున్నారు కదా బాబా తో యోగం జోడించుకొని కర్మాతిత స్థితిలోకి వెళ్ళిపోతాం మనం विश्व राज्य अधिकार पद मन आने मनोलू परस्पर को आंटू उ वाले विश्वराज्यो वो बाहुबल वाले विश्व की बादशा लेना सके तुम योग बल से विश्व के मालिक बनते तुम्हारा है ही अहिंसो परमो दैवी धर्म दोनो हिंसा वहा होती नहीं। వారు బాహుబలంతో విశ్వరాజాధికారం తీసుకోలేరు ప్రయత్నిస్తారు కానీ బాంబులు వీటన్నింటినీ ఉపయోగించి కానీ యోగ బలం ఉన్న మీరు విశ్వానికి మాలికులు అవుతున్నారు అని చెప్తున్నారు బాబా మీ ధర్మమే అంటే అహింసో పర్మో దైవి ధర్మం మీది రెండు హింసలు కూడా ఉండవు దేవతల దగ్గర अंके डबल अहिंसकों मन देवतल काम कटारी की हिंसा सबसे खराब है जो तुमको आदि अंत दुख देती है एक इसको पता नहीं रावण रावणराज का भोत है बाबा चुपार काम कटारी का हिंस अक चालदी एंकंटे अदी जीवित आदि मध्य अंत्या दुखमी काली రావణరాజ్యం ఎప్పుడు ఏర్పడుతుంది అనేది కూడా తెలియదు అవి పుకార్తి ఆకారం కో పావన్ బనా జరువురు కవి పావంతేనా ఇప్పుడు అందరూ పిలుస్తున్నారు భగవంతుణ్ణి రండి మమ్మల్ని పావనంగా తయారు చేయండి పతిత పావన సీతారామ అని పిలుస్తుంటారు కదా అంటే మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తున్నారు కానీ తప్పకుండా ఎప్పుడో పావనంగా ఉండేవాళ్ళం కదా అది ఎప్పుడు ఈ విషయమేమీ తెలీదు भारतवासी बच्चे पुकार दुख सैलब्रेट करो शांति धाम ले जाओ, दुख कर सुख तो भारतवासी पिछले पील तं दुखी मुक्ति कल शाधा दुख हर सुखमी पील कृष्ण को हरे भी को हरि के द्वार ले चलो हरी द्वारे कृष्णपुरी क्रिश्न कृष्णुणी हरि अने బాబా ాబాని మనం పిలుస్తున్నాం మమ్మల్ని తండ్రి మమ్మల్ని హరి యొక్క ద్వారానికి తీసుకొని వెళ్ళండి హరి హరిద్వారాన్ని పేరు పెట్టారు కదా హరిద్వార అంటే ఏంటి హరి అంటే కృష్ణుడు కృష్ణుని యొక్క ద్వారం అంటే కృష్ణపురి అక్కడికి తీసుకెళ్ళిపోండి అని పిలుస్తూ వస్తున్నాం మనం कंसपुरी इकड़े कंसपुरी ये, ये हमको पसंद नहीं है ये कंसपुरी तीस के कृष्णपुरी पेलस्ट माया मच्छंदर का खेल दिखाते ये तो तुम जानते रावण का राज द्वापर से शुरू होता है देवताएं जो पावन थे वो पते तो होने शुरू होते हैं इसकी भी निशानियाँ जगन्नाथपुरी में है माया मच्छंदर ओका आटा कूड़ा चुपस्त అక్కడ స్వర్గము మహల్లు అన్నీ చూస్తారు కిందకొస్తే ఇక్కడ ఉండేదంతా నరకమే టాన్స్లో నుండి కిందకొస్తే అదే మాయా మచ్చందర్ ఆటలు చూపిస్తారు ఏదైతే మీరు తెలుసుకున్నారు రావణ రాజ్యం ద్వాపరియుగ నుండి ప్రారంభం అవుతుంది పావనంగా ఉండే దేవతలు పతితులవడం ప్రారంభం అవుతుంది అప్పటి నుండి రావణరాజ్యం మొదలయ్యాక దాని యొక్క చిహ్నాలు పూరి మందిరంలో ఉంది జగన్నాథని మందిరంలో పూరిలో అన్నీ అసభ్యమైనవి విగ్రహాలు చెక్కారు అంటే నగలు కిరీటాలు అన్ని దేవతలవి ఉంటాయి కానీ వస్త్రాలు ఉండవు అన్నమాట అలాంటి అసభ్యమైన చిత్రాలు జగన్నాథ మందిరంలో చెక్కారు అంటే పావనంగా ఉండే దేవతలే పతితం అయిపోయారని అక్కడ ఆ చిహ్నాల ద్వారా అర్థమవుతుంది దునియా బా గంధ లగా హువా అబ్బా ఉ ప్రపంచంలో చాలా చెత్త నిండి ఉంది అన్నారుహార బాబా కానీ ఇప్పుడు మనమైతే ఆ విషయాలు అన్నింటి నుండి బయటకు వచ్చి పారిస్తాన్లోకి వెళ్తున్నాం మనం దేవతల ప్రపంచంలోకి ఇసు బడి హిమ్మత్ మహావీర్ పనా చెయ్యి ఈ చెత్త ప్రపంచంలో ఉంటూ మన అతీతంగా ఉండి పరిస్థాన్ వైపు వెళ్ళడం అలాంటి పురుషార్థం చేయడం అంటే దీనిలో చాలా సాహసం ఉండాలి మహావీర స్థితి ఉండాలి బాబా కా బి థోడే హి బాబా పిల్లల యొక్క పతితో అవ్వచ్చా అవ్వకూడదు కదా బో సమతే స్త్రీ పురుష ఇక్క ఆగ్ నాగే ఏ సక ఇస్ హంగమాకి స్త్రీ పురుష ఓ భాయి బన బనా ऐसा तो कहा लिखा हुआ नहीं पता नहीं यहाँ कौन सा जादू है अरे तुम ब्रह्मा कुमारी के पास जाएंगे और बस तुमको वहां बांध रखेगी ऐसे ऐसे वहाते रहते ये भी ड्रामा में नूंद है बाबा पीला पति लव बाबा यदि मन कि नेर पिसे बैठा मनस ने कुर ఇక్కడికి వెళ్తే స్త్రీ పురుషులు భార్యాభర్తలు ఇద్దరినీ కూడా అన్నా చెల్లిలాగా తయారు చేసేస్తుంటారు స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఒక ఇంటిలో ఉంటూ మధ్యలో వికారాలు అగ్ని అంటకుండా ఉండడం అదేలా వీలవుతుంది అది అసంభవము అంటారు మనుషులు పవిత్రంగా ఉండమని స్త్రీ పురుషులు పవిత్రంగా ఉండాలని ఇక్కడ రాసి లేదే అలాంటిది ఇక్కడ నేర్పిస్తారు ఇక్కడికి వెళ్తే అలా సోదరి సోదరులా ఉండమని నేర్పిస్తారు అక్కడికి వెళ్తే ఏం గారడి ఉంటుందో తెలీదు అరే బ్రహ్మకుమారి దగ్గరికి వెళ్తున్నారా మీరు వెళ్ళకండి గారడి వేసేస్తారు మీరు అన్నీ వదిలేస్తారు పవిత్రంగా ఉండాలంటారు సన్యాసిలేపోతారు ఇలా అలా చెప్తూ ఉంటారనమాట బ్రహ్మకుమారి దగ్గరికి వెళ్తున్నారు వెళ్ళకండి అక్కడ అడుగు పెట్టారంటే వాళ్ళు మిమ్మల్ని కట్టె పెట్టేస్తారు గారిడే వేసేస్తారు అని ఇలా ఇలా బయట మనుషులు చెప్పుకుంటూ ఉంటారు ఇది కూడా డ్రామాలే ఇమిడి ఉంది అంటున్నారు బాబా జనక పాటుగా టుగా ఓ కేసీబీ ఆజంగిస్ మీ డర్ని ఈ బాతిని అయ్యో వచ్చే వాళ్ళకి బయట చుట్టాలు బంధువులు సమాజం చెప్పేసి ఏమైనా చెడ కొట్టేస్తారేమో మరి పాత్ర एवरी पात्र उठे वाले वाल निर्दार दीनों भयपिव तो ज्ञान का सागर पति पावन सर्व का सदगति दाता है ब्रह्मा द्वारा पति से पावन बनाते ये अक्षर ऐसे बड़े लिखे हो जो कोई भी आकर पढ़े पवित्रता पर ही कितने विघ्न डालते शिव बाबा ज्ञान सागर पतिता पावन सर्वला సద్గతి దాత్త బ్రహ్మ ద్వారా పతితుల్ని పావనంగా తయారు చేస్తున్నారు బాబా వచ్చి ఇటువంటి మాటలు మీరు పెద్ద పెద్ద అక్షరాలతో రాసినట్లయితే ఎవరైనా చదువుకోగలుగుతారు చూసి బాబా చెప్తున్నారు ముఖ్యంగా పవిత్రత విషయంలోని ఎన్ని విఘ్నాలు వేస్తూ ఉంటారు

అని పేపర్లో పాస్ అవ్వలేము మన మోహంలో ఎక్కడైనా చిక్కుకుంటే వాళ్ళే గుర్తొస్తారు కదా చనిపోయినప్పుడు యహాతో అమ్మ మరీతో బి హల్వా కానా బాబా సామ్ బీటకారు పూచితే కలిత మరో పోయి మరజాయితో రోయింగతోనే ఆ ఆసు ఆయతో ఫెయిల్ హూయే ఇక్కడైతే బాబా నేర్పిస్తారు అమ్మ చనిపోయినా కూడా హల్వాయే తినండి అని బాబా తను ఎదురుగా కూర్చోపెట్టుకుని అడిగేవారంట పిల్లల్ని అడుగుతుంటారు ఏమని రేపే మీ వాళ్ళు మీ రక్త సంబంధికు ఎవరైనా చనిపోతే ఏడవరు కదా ఏడిపి వస్తుందా మీకు ఒకవేళ ఏడ్చారు అంటే ఫెయిల్ అయిపోయినట్టే మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ప్రశ్నించుకోండి అంటున్నారు బాబా ఏ క్షరీర్ చోటు దూసరాలు ఎస్ మీరు రోనీకి బాధకే ఒక శరీరం వదిలి ఇంకో శరీరం కోసం వెళ్ళిపోయింది ఆత్మ దీనిలో ఏడ్చే అవసరం ఏంటి

ఎందుకంటే ముందే వాళ్ళకి సాక్షాత్కారం అయిపోతుంది కదా నేను వెళ్ళిపోతాను ఇలాంటి శరీరంలో వెళ్తాను అని వాళ్ళందరికీ చెప్పేస్తారు ఇంకా నాది టైం అయింది నేను వెళ్ళిపోతున్నాను అని వేసేసుకొని అలా పడుకుంటారు అనమాట వెళ్ళిపోవడానికి అందరూ కూర్చుంటారు అందరూ వీడికొని ఇస్తారు సంతోషంగా వాళ్ళు అలా వెళ్ళిపోతారు ఇంక అనమాట అక్కడ మరి వాళ్ళకంటే ఉన్నతమైన జీవితం కదా మీది సతీగలో ఉన్న దేవతల కంటే ఉన్నతమైన జీవితం మీరు ఎలా ఏడుస్తారు అంటున్నారు బాబా తుమ్ హో సబ్ణీసి బచ్చ తుమ్ ఫీ తుమ్కేస్తారు మీ డ్యూటీ ఏంటి ఏడవడం నుండి రక్షించేవారు మీరు అందరినీ అలాంటి మీరు ఎలా ఏడుస్తారు మీ ఎదురుగా ఏదైనా పరిస్థితి వచ్చినా మీరు ఏడవకూడదు కదా

बाबा कितनी मीठी मीठी बातें सुनाती वर्षा लेने के लिए पिछले कोसम बाबा एंती रोज विरो समय भारत का कितना अकल्याण हुआ पड़ा है बाप आकर कल्याण करते भारत देश समय कल्याण उंदी बाबा वी कल्याण से भारत को मगध देश के थे। जैसे फैशनेबल कोई होते नहीं भारत देशाने మగధ దేశము అని చెప్తారు ఎక్కడైతే మత్స్య మాంసాలు తింటూ ఉంటారో ఎక్కడైతే అశుద్ధత ఎక్కువ వ్యాపించి ఉందో ఇది మగధ దేశం అందులో కూడా సింధ హైదరాబాద్ ప్రాంతం ఫ్యాషనబుల్గా ఉండేవాళ్ళు అన్నారు బాబా వాళ్ళంత ఫ్యాషన్స్ ఇంకెవరికి ఉండవంట అంత ఫ్యాషనబుల్గా ఉంటారు సింధీస్ విలాస్య ఫ్యాషన్స్ ఇక్కడ రాతే ఎక్కువ విదేశాల్లో వ్యాపారం కదా సింధీలది इपड़ मारी अंदर विधाना अब्दे विदेश व्यापार वेवरना विदेश फैशन ने वस्तू उ बाल बनाने पर आजकल लड़कियाँ कितना कच्चा करती उनको कहा जाता है नर्क की परियाँ बाप तुमको स्वर्ग की पर बनाते हैं జుట్టుని అలంకరించుకోవడానికి జుట్టుని తయారు చేసుకోవడానికి చూడండి అమ్మాయిలు ఎంత ఖర్చు పెడుతున్నారు ఈ రోజుల్లో అని చెప్తున్నారు బాబా వేలకు వేలు ఖర్చు పెట్టి జుట్టుని రకరకాలు మారు మార్చుకుంటూ ఉంటారు వాళ్ళని ఏమంటారు నరకంలో పరీలు ఆ అలంకారం చేసుకోవడం ఆ జుట్టు కట్ చేసుకోవడం ఆ ఫేషన్ చేసుకొని తిరగటము అది నరకంలో పరీరా ఫీల్ అవుతారు వాళ్ళు నరకంలో ఉండే పరీలు కానీ మనకు స్వర్గంలో ఉన్న పనీలుగా తయారు చేస్తున్నారు అయితే అమారే లేర్గహే యేసుకు తొలి లేవే కల్ కి అవగాం క్యాజానే అయితే అనేక విచార వాళ్ళని ఆతే మనం ఇలా చెప్పినా ఆ శృంగారం అన్ని వదలండి ఫ్యాషన్స్ అని చెప్పామనుకోండి ఇప్పటి జనరేషన్ ఎలా ఆలోచిస్తారు అంటే ఇక్కడే మాకు స్వర్గం ఉంది ఫ్యాషన్స్ ఇవన్నీ ఇది ఇక్కడే స్వర్గం ఉంది ఇక్కడ సుఖం ఏదో ఉందో అనుభవించేస్తేనండి రేపు ఏమవుతుందో మనకేం తెలుసు అని ఇలా అనేక రకాల ఆలోచనలు ఉండేవాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు బాబా అచ్చా मीठे मीठे सीखे लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट सच्चा सच्चा रूहानी पंडा बन सबको घर का रास्ता बताना है सत्य सत्य में ना अंदर को मेना मार्ग छुपंचा शरीर निर्वाह अर्थ धंधा करते याद की यात्रा में रहना है शरीर निर्वाहना कोसम ఉద్యోగం వ్యాపారం చేస్తూ కూడా స్మృతి యాత్రలో ఉండాలి గుప్తంగా మనసు ద్వారా బుద్ధి ద్వారా స్మృతి యాత్రలో ఉండాలి కార్య కార్యవ్యవహారని తంగని ఉన్నాయి గృహస్థంలో లౌకిక వ్యవహారాల్లో విసుగు చెందకూడదు కొంచెం ఓర్పుతో మనం కార్యవ్యవహారాన్ని సంపాదించాలి బాబా జ్ఞానం యోగం ఉపయోగించి లౌకికంలో కన్నా కూడా ఇంకా ఓర్పుతో మనం సంపాదించాలి గృహస్థాన్ని విసుగు చెందకూడదు సెకండ్ పాయింట్ జ్ఞాన శృంగారక స్వయం కో స్వర్గకి పరి బనా జ్ఞాన శృంగారం చేసుకుంటూ స్వయాన్ని స్వర్గంలో ఉండే పరిగా తయారు చేసుకోవాలి జ్ఞాన శృంగారం చేసుకుంటూ స్వయాన్ని స్వర్గంలో ఉండి పరీగా గంధర్విగా తయారు చేసుకోవాలి ఈసారి తమ ప్రధాన దునియా మీ జస్మాని శృంగారాన్ని కన్నా ఈ తమ ప్రధాన ప్రపంచంలో శారీరక శృంగారం చేసుకోకూడదు కలీగ ఫేషన్ చూడదైనా కలీగ ఫేషన్స్ విడిచిపెట్టాలి వరదాన్ న్యారే ఆర్ ప్యారే పనికి యోగ్యత ద్వారా లఘాముక్తి పన్నే వాళ్ళే సహజయోగి భవ అతీతము మరియు ప్రియమైన స్థితి యొక్క యోగ్యత ద్వారా నారే పారే స్థితి యొక్క యోగ్యత ద్వారా ఆకర్షణ ముక్తులుగా తయారయ్యేటటువంటి సహజ యోగిగా కండి సహజయోగి జీవన్ కి అనుభవం కనీకి జ్ఞాన్ సేత్ న్యారే బను సహజయోగి జీవితం అనుభవం చేయడం కోసం జ్ఞాన సహితంగా అతీతంగా కండి అతీతంగా కావడం అంటే జ్ఞానం యొక్క అవగాహన లేకుండా ఏదో నాకు నచ్చదు నేను కలవను నేను నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు అలా జ్ఞానం లేని అతీత స్థితి కాదు అది వేరే వాళ్ళకి ప్రభావం వేయదు అది మేము బీకేలము మేము ఎవరిని ముట్టుకోము మేము జ్ఞానీలము మీరు అజ్ఞానీలు ఈ జ్ఞానం అది అది అలాంటి అతీత స్థితి కాదు ఏం ఏమంటున్నారు బాబా జ్ఞాన సహితమైన అతీత స్థితి అంటే లోపల నుండి జ్ఞానము నేను ఎందుకు అతీతంగా ఉండాలి ఏ విషయాల నుండి అతీతంగా ఉండాలి జ్ఞానము ఉపయోగిస్తూ అతీతంగా తయారవ్వండి సరే బాహర్సే నారాన్ని ఇవ్వన్న కేవలం బయటకు నటించే అతీతంగా కావడం కాదు నటించడం అన్ అన్నారు కానీ బయటకు చూపించే అతీతంగా అయ్యేది కాదు అలా ఉండకూడదు లేకిన్ మన్ కళగా ఉన్నావు కానీ అందరి మధ్యలో కలిసి మిక్స్ మిక్సై నడుస్తూ కూడా సంబంధికుల మధ్య ఉంటూ కూడా ఎలా ఉండాలి మనస్సు యొక్క ఆకర్షణ అనేది ఉండకూడదు మమకార ఆకర్షణ లోపల ఉండకూడదు జనా జో నేరాబంత ఉత్నా ప్యారా అవశ్య బంజాత ఎవరు ఎంత అతీతము అవుతారో ఈ విధంగా మనసులో నుండి ఆ స్థితి ఆకర్షణ నుండి అతీతం మోహ మమకారాల నుండి అతీత స్థితి తయారైపోతుందో అంత అందరికీ ప్రియముగా తప్పకుండా తయారవుతారు వాళ్ళు నారీ అవస్థ ప్యారీ లగుతాయి ఎందుకంటే అతీతంగా ఉండే స్థితి అందరికీ ప్రియం అనిపిస్తుంది జో బహారెళ్ళ కావలసిన నేరనీ ఓ ప్యారే ప్యారైబీకి పరేషాన్ అవుతాయి ఎవరైతే బయట ఉన్న ఆకర్షణల నుండి అతీతంగా కారో వాళ్ళు అందరికీ ప్రియం అవడానికి బదులు అలజడిలో వచ్చేసే వారు అవుతారు పరేషాన్ అయిపోతారు ఇసు సహజ యోగి అర్థాత్ ఆర్యోర పారే పనికి యోగ్యత అవ్వాలి సర్వలాగా అవంసే మొక్త అందువల్ల సహజ యోగి అంటే అర్థం ఏంటి అతీత మరియు ప్రియమైన స్థితి అనే యోగ్యతలు కలిగి ఉండేవాళ్ళు సర్వ ఆకర్షణ నుండి మొక్తులు స్లోగన్

అచ్చా బాబా ఈరోజు మనకి ఏం చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలోని ఉండండి ఉంటూ కూడా ఆత్మిక పండాలై ఈ యాత్ర చేయాలి చేయించాలి దీనికోసం కమల పుష్ప సమానంగా తయారై ఉండాలి గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు బాబా ఈరోజు వాళ్ళైతే గృహస్థాన్ని వదిలి వెళ్ళిపోతారు మీరైతే గృహస్థాన్ని సంభాలించాలి పూర్తి కార్య వ్యవహారాలన్నీ సంపాదిస్తూ కూడా ఎక్కడ విసుగు చెందకూడదు మీరు చాలా ఇష్టముతో ఆ వ్యవహారాన్ని సంభాలించండి ఇష్టము అంటే ఆకర్షణ మమకారాలు కూడా ఉండకూడదు చిక్కుకోకూడదు కానీ మీరు ఏది చేస్తున్నారో అది హృదయం పెట్టి మీ కార్య కార్యవ్యవహారాన్ని సంభాలించాలి విసుగు చెందకూడదు అంటున్నారు బాబా చాలామంది లౌకికలను విసుగిపోతూ ఉంటారు కదా నాకేంటి ఈ కష్టాలు నాకేంటి బాధలు అందరి ఇంట్లో వాళ్ళందరూ కలిసి నా మీదే పడుతూ ఉంటారు అందరికీ నేనే దొరికాను నేనే చేయాల్సి వస్తుంది నేనే పడాల్సి వస్తుంది ఇవన్నీ ఏంటి విసుగు చెందే భావాలు బాబా చేసి చేయించేవాడు నేను అనేది వదిలేను బాబా ఇల్లు నా ఇల్లు కాదు యజ్ఞం బాబా కుటుంబం ఇంటిలో ఉండేవాళ్ళందరూ బాబా ఇచ్చిన కుటుంబం పిల్లలు ఉంటే బాబా ఇచ్చిన పిల్లలు వీళ్ళు బాబా సంపాదించమని డ్యూటీ ఇచ్చారు కాబట్టి నాకు బాబాయే శక్తి ఇచ్చి ఇది చేయిస్తున్నారు బాబా శక్తి లేకపోతే నేను నడిపించలేని ఇంటిని నేను చేయలేను లౌకిక కర్తవ్యాలు బాబా శక్తి నా వెనుక ఉండడం వల్లనే నేను పిల్లల్ని చూసుకోగలుగుతున్నాను ఇంటిని నడిపిస్తున్నాను అందరినీ బ్యాలెన్స్ చేసుకుని ప్రేమతో నేను నడవగలుగుతున్నాను నడిపించగలుగుతున్నాను ఇలా బాబాను మధ్యలో పెట్టాము అనుకోండి మనకి ఏది కూడా టెన్షన్ అనిపించదు మనకి ఏది కూడా ఒత్తిడి అనిపించదు విసుగు అనిపించదు గృహస్థంలో ఉంటూ కూడా కాబట్టి పిల్లలు కూడా ఎవరు బాబా పిల్లలు అనుకోండి కుటుంబం బాబా అది లౌకిక ఉద్యోగము వృత్తి అది కూడా ఇంటి బాబా ఇచ్చింది బాబా వీళ్ళని పోషించమని సేవ నాకు ఇచ్చారు బాబా సేవ కోసమే నేను ఉద్యోగం వ్యాపారం చేస్తున్నాను అని నిమిత్త మాత్రంగా ఉండండి ఇంకా బాబాయ్ రోజు ముఖ్యంగా పేషెన్స్ కోసం చెప్తున్నారు జ్ఞాన శృంగారం చేసుకోండి రోజు వచ్చి నేను మిమ్మల్ని స్వర్గంలో ఉండి పరిగా తయారు చేసేస్తాను ఇరవై యొక్క జన్మల వరకు ఏడవడము దుఃఖం అనేది ఉండదు స్వర్గంలో పరి అయిపోతేనే ఉంటారు నేచురల్ బ్యూటీ ఉంటుంది అక్కడ ఇక్కడైతే ఉదయం లేచాక తయారవుతారు కదా ఇది రాసుకోవాలి అది రాసుకోవాలి బయట లౌకిక మనుషులైతే ఇంకా అడగక్కర్లేదు చతీగల అలాగా అవసరమే ఉండదు నేచురల్గానే వాళ్ళ అలంకారం అంతా ఉంటుందన్నమాట ప్రకృతి సిద్ధమైనటువంటి సౌందర్యం పౌడర్లు అవి ఇవి వాటర్ అక్కడ ఏమి ఉండవు ఇక్కడైతే పౌడర్ రాసుకుంటారు తెల్ల కావడానికి అంటున్నారు అంటే శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరి జిట్టుకార పొయ్యి మరి ఎవరు మీ ముఖాన్ని చూడలేని అలా ఉండకూడదు నీట్గా జాగ్రత్తగా ఉంచుకోండి శుభ్రం పాటించండి పరిశుభ్రంగా ఉండండి అది కూడా పవిత్రత యొక్క ఒక అంశం పరిశుభ్రంగా ఉండడం కానీ సింపుల్గా ఉండండి సాదాగా ఉండండి పేషన్స్ పైన ఇంట్రెస్ట్ పెట్టుకోకండి అన్నారు బాబా ఈ ప్రపంచం చెత్తగా ఉంది కదా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు బాబా ఇంకా న్యారే ప్యారే స్థితి యొక్క యోగ్యత మనలో తెచ్చుకుని ఆ స్థితిని తెచ్చుకొని ఆకర్షణ ముక్తులుగా తయారయ్యే సహజ అయిపోవాలని చెప్తున్నారు బాబా స్వపురుషార్థ మరియు సేవ ఈ రెండు బ్యాలెన్స్ ఉంచుకోవడం వలన బంధన అనేది సంబంధంలోకి మారిపోతుంది ఆటోమేటిక్గా అచ్చా ఓం శాంతి ज्ञान अमृत का पावन पान कराइए ज्ञान योग के पथ पर चल कर जीवन ज्योत जगाइए प्रभु प्रेम के ज्ञान अमृत का पावन पान कराइए ज्ञान योग के पथ पर चल कर जीवन ज्योत जगाइए प्रभु प्रेम के ज्ञान अमृत का सजा ले अपना रूप, सादगी की सुंदरता से सजा ले अपना रूप, सजा ले अपना रूप, भले कर्म जीवन में करके करम जीवन में करके प्यार से प्रभु को रिझाइए ज्ञान योग के पथ पर चल कर जीवन ज्योत जगाइए प्रभु प्रेम के ज्ञान अमृत गाया